మీకు సంగీతం అంటే చాలా ఇష్టమా అయితే సంగీతానికి సంబంధించిన ఒక సినిమా వస్తుంది శంకరాభరణం అనుకుంటున్నారా కాదు కాదు అది ఆ జనరేషన్కి సంబంధించి ఈయన మాత్రం డీజే అవ్వాలనుకుంటున్నాడు హీలన్గా చేశాను నేను అన్ని రకాల పాత్రల్లో నేను చేశాను కానీ ఇప్పుడైతే నేను ఒక మ్యూజిక్ షాప్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను డీజే చేద్దాం అనుకుంటున్నాను డిజైన్ చేద్దాం అనమాట సో అజయ్ ఘోష్ గారిని ఆల్రెడీ మనం అన్ని పాత్రల్లో చూసాము ఆ పాత్రే కనిపిస్తుంది ఆ పాత్రకు ఆయన ప్రాణం పోస్తూ ఉంటారు అందుకే ఆయన భుజాల మీద ఇంకాస్త బరివేసి మ్యూజిక్ షాప్ని క్రియేట్ చేసి మూర్తిగా మనం ముందుకు తీసుకొచ్చేస్తున్నారు అనమాట మే థర్టీ ఫస్ట్ని ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి ఈ మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి కొంచెం తడి పెట్టించడానికి బోలెడంత ఆలోచింప చేయడానికి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసింది సో డైరెక్టర్ శివ గారు ప్రొడ్యూస్ చేసిన హర్ష గారు అండ్ కళ ఫోటోలో మీ అందరికీ నచ్చేసిన అమ్మాయి సో గామితో మీరు ఇంకా బాగా వెల్కమ్ చేసిన అమ్మాయి చాందిని చౌదరి అండ్ అలాంగ్ విత్ మన మ్యూజిక్ షాప్ మూర్తి గారు అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు స్టార్ట్ చేసేదాన్ని అండి హాయ్ అండి నమస్కారం నమస్కారం భుజాల మీద కొంచెం బరి నిజం చెప్పండి అజయ్ ఘోష్ గారు అది ఆ బరువు ఎప్పుడైనా నాకు అట్లాంటి బరువే మొయ్యాలని కోరిక నాకు అది శివ చేశాడు నేను మొయ్యగలనా లేదా అని నేను మొత్తాన్ని తెలుసు నేను మొయ్యగలనా లేదా అతనికి తెలుసు లేదని చెప్పేసి కొంతకాలం ఆపే లేదండి మీరే మోస్తారండి అదేనండి సరేలేదని చెప్పేసి ఊజుగెళ్ళో మరి ముప్పై ఒకటో తారీఖు రిలీజ్ అవుతుంది ఏం చేస్తారో మరి చూడాలా కొంతకాలం ఆపడానికి డౌట్ ఏంటి మీరు మొయ్యగలరా లేరా అని ఆపారా ఆయన అని ఆపారా అంటే నా మీద అంత ఇది ఇప్పుడు ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు క్యారెక్టర్ బాగా పండించగలిగిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు గాని పెద్ద నరేష్ గారు గాని ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళైతే ఒకటి అన్నాడు వాళ్ళు ఆల్రెడీ చేశారు స్వామి ఎట్లాంటి ఇది మీరైతేనే కొంచెం నాకు ఇది అవుద్ది వర్కౌట్ అయింది చేయగలరు చేయించాలి మీ చేత అని అంటాడు ఇదేందరోసా అనుకొని సరే తర్వాత తర్వాత కథ బాగా నచ్చిందండి నాకు కథ ఒక జీవితానికి సంబంధించి ఒక మనిషి ఒక ఆశయం పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎదురయ్యే సమస్యలు వాటిని ఎదుర్కోవడానికి ఎంత తీగు ఉండాలి ఎంత తీగు ఉన్నా కానీ వెనక్కి బీకే పరిస్థితులు ఉంటాయి వాటిని కూడా జయించడానికి ఏదో ఒక ఇది కావాలిగా ఎవరో ఒకరు సపోర్టు లేకపోతే మాట సాయం అన్న ఒక మనిషిని ఉత్తేజిపరచడానికైనా ఉండాలిగా అట్లాంటి టైంలో ఒక అమ్మాయి తోడైతే ఇద్దరు కలిసి అట్లా ఇదయ్యారు ఆమె జీవితం పోయింది వీడి జీవితం పోయింది చివరికి ఏమైంది అనేది కథ బాగుంది సమాజం వీళ్ళిద్దరు కలిసి తిరిగేటప్పుడు సమాజం ఏమనుకుంటుంది పెళ్ళాలు అనుకుంటారు పెళ్ళే అనుకుంటుంది పిల్లకాయలు ఏమనుకుంటారు రకరకాల బల ఎమోషన్స్ ఆఖరికి పెళ్ళం మొగుడిని ఇంట్లోంచి తరివేసేదాకా పో వెళ్ళిపో అనిపిస్తారు ఆ టైం తీసుకుని ఆ బరువు బాధ్యతలు మీరు మోసరా తెలుస్తూనే ఉంది ఛాయ్లో చూస్తూ ఉంటే అండ్ శివగారు మీరు చెప్పండి జనరలీ అంటే మనం యాజ్ అ డైరెక్టర్ లైక్ డైరెక్షన్ చేసేటప్పుడు అనుకుంటారు కదా ఓకే ఇలా చేయాలి హీరో హీరోయిన్ లవ్ స్టోరీస్ యూనో కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్ బట్ ఫస్ట్ సినిమా లైక్ ఇలా అజయ్ ఘోష్ గారితో చేయాలి జనరలీ బాలీవుడ్లో ఆర్ కొన్ని వేరే ప్లేసెస్లో చూస్తూ ఉంటాం మనము ఏమో ఒక క్యారెక్టర్ యాక్టర్ లీడ్ యాక్టర్గా చూసినవి అంటే పంకజ్ త్రిపాఠి కానీ లేకపోతే నవాజుద్దీన్ సిద్ధికి కానీ ఫరాన్ కానీ ఇర్ఫాన్ ఖాన్ కానీ సో ఇట్లా కొంతమంది చేసే ఉంటాయి బాలీవుడ్లో ఎక్కువ నడుస్తుండే అట్లాంటి సినిమాలు కూడా దానికి వెల్కమ్ కూడా చేస్తారు ఆడియన్స్ యూనో అలా ఉంటారు కూడా సో నవే డేస్ ఆఫ్టర్ కరోనా మనం కూడా వెల్కమ్ చేస్తున్నాం దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్కి యా యా సో అలా మీరు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది అండ్ ఈ సినిమాతోనే ఫస్ట్ ఆడియన్స్ నేను మెప్పించాలని ఎలా అనుకున్నారు సో ఎలాంటి జర్నీ జరిగింది అంటే మనం ప్రీవియస్గా చెక్ చేసుకుంటే ఎల్బి శ్రీరామ్ గారు అమ్మ ఒకటో తారీఖు అనుకుంటా ఆయన హీరోయిన్ కదా హీరో క్యారెక్టర్ ఆర్టిస్టే కదా ఆయన బట్ ఆల్వేస్ మన వాళ్ళు కంటెంట్ ఓరియంటెడ్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం సో దాన్ని నమ్మే ఈయన అంటే ఈ కథ రాసుకోవడం జరిగింది ఆ కథకి అయితే బాగుంటారు చాన్నీ గారు అయితే ఇంకా బాగుంటారు అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మెయిన్ వచ్చేసరికి కథేనండి కదండి ఎందుకు అంటే ఇంకా మన వాళ్ళు వర్క్ స్టైల్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది నా కాన్ఫిడెన్స్ సో ఇంకా బాగా వచ్చి అంటే రైటింగ్లో చాలా బాగా అనిపించింది రైటింగ్ తర్వాత మొత్తం మేక్ చేసినాక మనం ఫస్ట్ కాపీ చూసినాక ఇంకా చాలా బాగా అనిపించింది ట్రై నాకు కూడా చాలా బాగా అనిపించింది అండ్ ట్రైలర్ కింద వచ్చిన కామెంట్స్ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది నేను కూడా మ్యూజిక్ నమ్ముకున్నాను కానీ నాకు కూడా నా కడుపు కూడా నింపట్లేదు మ్యూజిక్ దాన్ని వదిలేసి వేరే ఫీల్డ్ రావాల్సి వచ్చిందని కొంతమంది రియల్గా కామెంట్ చేయడం చాలా బాగా అనిపించింది అండ్ ఎస్పెషల్లీ డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మాట్లాడడం దాని గురించి బిఫోర్ దాట్ చాందిని దగ్గరికి వచ్చి సో నేనైతే చెప్పగలను అంటే నేను కూడా కొన్ని 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 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉంటున్నాను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను యూనో నెక్స్ట్ దాంట్లో స్టార్స్ ఉంటారు యాక్టర్స్ ఉంటారు ఎవ్రీబడీ బట్ చాందిని ఒక అమ్మాయి చాలా చూసీగా స్క్రిప్ట్స్ని తీసుకోవడం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూస్ చేసుకోవడం అండ్ అది చేయడం ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అండి ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ అండ్ ఏంటి చాందిని ఫర్ దిస్ లా అంటే ఏంటి జనరలీ అంటే వెళ్ళిపోదాం వచ్చినవన్నీ సైన్ చేసుకొని చేసుకొని వెళ్దాం అనేది కాకుండా యువర్ ఆల్సో టైం ఇచ్చి చూస్ చేసుకొని చేయడానికి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇప్పుడు నా నన్ను ఎందుకు చూడాలి నేను చేసిన సినిమాలు ఎందుకు చేయ ఎందుకు చూడాలి అండ్ యూనో ఇంతమంది యాక్ట్రసెస్ ఉండగా నేను ఏంటి స్పెషల్గా ఏం తీసుకురాగలను ఆడియన్స్ కానీ నేను కానీ నా లోపల ఉన్న ఒక ఆకలి ఏం తీర్చగలను అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను సినిమా చూసే విధానం ఇట్స్ నాట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ బిజినెస్ కానీ అలా కాదు ఒక నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను మంచి కథలు కథల్లో భాగం అవ్వాలి మంచి కథలు చెప్పాలి చెప్పే విధానం కూడా ఒకదానికి ఒకదానికి తేడా ఉండాలి ఒక లుక్ చూడగానే ఏ సినిమా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలా ఉండాలి అనే ఒకటి నేను అనుకున్నాను సో అది ఒక దారిలో పడటానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది కానీ ఇలా మీరు నేను డైరెక్ట్గా చెప్పకుండా మీ అంతటా మీరు అది అబ్జర్వ్ చేశారంటే నాకు అది ఒక టిక్ మార్క్ లాగే ఎందుకంటే అది ఒక వ్యాలిడేషన్ లాగా అంటే ఓకే నేను అనుకున్నది చూడగలుగుతున్నారు కాకపోతే అది చూడటానికి కొంత టైం పట్టింది సో అందుకే అంత ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటాను నేను సినిమాలు కథలు అండ్ చెప్పే కథల్లోని కొంచెం సోల్ ఉండ సోల్ ఉండాలి ఒక అంటే సరదాగా ఉండాలి కానీ ఒక లె ఒక లెసన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి ఆడియన్స్కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఎప్పుడు నేను మైండ్లో పెట్టుకునేదాన్ని అండ్ ఇలాంటి సోల్ఫుల్ సినిమాలు ఇలాంటి సొసైటీకి బాగుంటది ఇలాంటి కథలు ముందుకు వస్తే అలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది సో మేబీ అందుకేమో అలాంటి కథలు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి సో దట్ యాక్చువల్ సీరియస్లీ అది వెతుక్కుంటూ రావడం కూడా ఒక మంచి విషయం కదా చాలా మనం పట్టిందండి ఆ పొజిషన్కి రావటానికి ఎందుకంటే నేను ఈ దారిలో రావాలంటే చాలా సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది సో మనం కొన్నిసార్లు ఆ పొజిషన్ వరకు వెళ్ళటానికి టైం పడుతుంది సో అలాంటప్పుడు ఆ సినిమాలు వదులుకునే పరిస్థితిలో మనం ఉండవు కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ విచ్ మీన్స్ కొన్ని సాక్రిఫైసులు చేయాల్సి వస్తుంది ఒక పర్సనల్ లెవెల్లోని ఒక ప్రొఫెషనల్ లెవెల్లోని ఆల్ ఆఫ్ దాట్ సో అలా చేసి అడుగు అడుగు వేసుకుని రావడం వల్ల స్టార్టింగ్లోని చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియలీ కానీ ఈ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వట్లేదు కదా మళ్ళీ జెనరిక్ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాము అనే ఒక థాట్ వచ్చి వచ్చినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోయేదాన్ని ఇలాగే చేయాలి ఇలాగే చేసి పేరు తెచ్చుకోవాలి అనే ఒకటి ఉండేది లోపటి నుంచి అలాగే చేశాను థ్యాంక్ఫుల్లీ అలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు టైం పట్టింది కానీ వర్కౌట్ అవుతుంది బికాస్ అందరికీ తెలుసు మీ పేరు చాందిని చౌదరి అని సో మంచి ఉంటే అప్రోచ్ అవుతున్నారు లైక్ శివ గారు ఎవరో అంటారు ఒక డైలాగ్ ఉంటుంది సక్సెస్ వెనకాల పరిగెడతూ సక్సెస్ పొందడానికి గా మారాలి అని చెప్పి ఇట్ టేక్ సో అంటే నాకు కూడా నేను పర్సనల్గా నేర్చుకుంది అంటే ఇలాంటి స్టోరీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ మరి ఎందుకు అని అనిపించలేదు దెన్ ఐ రియలైజ్ ఇదే నా కాలింగ్ ఇలాగే చేసుకుంటూ వెళ్దాం అట్లీస్ట్ నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నాకు ఈ సినిమా చేసుకున్నందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ నాకు సంతోషంగా ఉంది నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది మీ మిమ్మల్ని అభిమానించి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం కీప్ రాకింగ్ చందని అండ్ హర్ష వెయిటింగ్ అనమాట హర్షగర్ నెక్స్ట్ ఆయనే ఆర్డర్లో ఉన్నాను అని ఆయన అర్థమైపోయింది హర్ష గారికి నా వరకే వస్తుంది క్వశ్చన్ లైన్లో వచ్చింది అమ్మాయి అని చెప్పి హర్ష గారు యూటెన్ లైక్ ఫస్ట్ శివగారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు మీ దగ్గరికి ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న యూఎస్బి ఏంటి అంటే కళ నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అది ముప్పై అయినా యాభై అయినా అవ్వచ్చు నెరవేర్చుకోవాలి అంతే అది అజయ్ ఘోష్ గారు ప్లే చేస్తున్నారు ఎంతోమంది బయట ఉండుంటారు నిజంగానే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి ఏనో బయటకు రాకుండా వాళ్ళ కళల్ని అక్కడే తొక్కేసి అవ్వకపోయి ఉండొచ్చు ఐనో అంత టైం వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక ఫ్లోలో బట్ ఈ స్టోరీ అలాంటి వాళ్ళందరికీ డెడికేటెడ్గా ఉంటుంది డెఫినెట్గా ట్రైలో చూస్తే నాకు అర్థమైంది ఫర్ యూ లైక్ ఎలాంటి ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయింది వెన్ ఈ నెరేటెడ్ స్టోరీ టు యూ సో అసలు ఎలా ఉండింది మీ జర్నీ సో సింపుల్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు శివ కూడా యుఎస్ నుంచి వచ్చాడు సో మూవీ తీయాలి డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఆస్పిరేషన్తో వచ్చాడు అనమాట ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్ట్ యూఎస్ ఏమైనా తయారు చేస్తున్నారు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మూవీ తన గోల్ చేయటానికి అన్నట్టే ఉంటుంది బేసిక్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫ్లై హై వీస్ టు డూ హెవ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వీ రిలీజ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ ఓవర్సీస్ సో దెన్ ప్రొడక్షన్లోకి వెళ్దామని చెప్పేసి వీ స్టార్టెడ్ దిస్ మూవీ అండ్ అది కూడా ఏంటంటే ఒక క్లీన్ మూవీ ఒక మంచి మూవీస్ తీయాలని చెప్పేసి వీ స్టార్టెడ్ అనమాట సో యాజ్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ తన స్టోరీ చెప్పగానే మాకు నచ్చింది అండ్ టు బిఫ్ట్ చెప్పాలి ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ టు ఎవ్రీ వన్ కరెక్ట్ అయినా మెసేజ్ గానే నాకు అందిందా నేను చెప్పింది కరెక్ట్ అయినా సో ఏజ్ ఏదైనా కలర్ నెరవేర్చుకున్న క్యారెక్టర్ మూర్తి అంతే కదా వయసుతో సంబంధం లేదు యా సో వయసుతో సంబంధం లేదు అంటే వచ్చింది అంటే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానికంటే ఈ మధ్య కాలంలో మీ జర్నీ గురించి మాట్లాడితే మాత్రం చాలా గ్రేట్ జర్నీ అని చెప్పాలి అజయ్ ఘోష్ గారు రీసెంట్ డేస్లో మీరు చేసే క్యారెక్టర్లు దానికి ఉన్న వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మీ సహ సహకారం కావడానికి కూడా కొంచెం టైం పట్టిందని చెప్పొచ్చాం ఇండస్ట్రీలో